Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేశంలోనే ఏపీ టాప్ జగన్ సర్కార్ మరో ఘనత. జగన్ సర్కార్కు అరుదైన ఘనత దక్కింది. దేశంలోనే టాప్లో నిలిచింది. ఆరోగ్య పథకాల అమలులో ముందంజలో ఉందని జాతీయ ఆరోగ్య మిషన్ పరిశీలనలో తేలింది. ఏపీతో గుజరాత్ కర్ణాటకలో చాలా పథకాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడేవి. ఇప్పుడు గుజరాత్ను రెండవ స్థానానికి నెట్టి ఏపీ మొదటి స్థానానికి చేరింది. ఈ మేరకు ఎన్హెచ్ఎం అధికార వర్గాలు తెలిపాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నియంత్రణకు జాతీయ ఆరోగ్య మిషన్ ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ఏపీ నంబర్ వన్గా నిలిచింది. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటిని గుర్తించేందుకు 5 కోట్ల జనాభాకు సంబంధించి ఇంటింటి సర్వే చేయించారు. మాతా శిశు మరణాల నియంత్రణ, కుటుంబ నియంత్రణల్లో కేరళ, తమిళనాడులు ముందంజలో ఉన్నాయి. ఆర్సీహెచ్ వంటి వాటిని ఎప్పటికప్పుడు కేంద్ర పరిధిలో పనిచేసే పోర్టల్కు అనుసంధానించే ప్రక్రియలో ఎక్కడో ఉన్న ఏపీ ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్వహణలో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే 104 అంబులెన్స్ల ద్వారా ప్రతి ఊరికి వెళ్లి ప్రాథమిక వైద్యం, మందులను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మరింత మెరుగైనట్లు తేలింది. రాష్ట్రంలో 10,000కు పైగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉండగా వీటిలో 8,604 సెంటర్లకు క్రొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం కేంద్రాలకు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని నియమించారు. ఇందులో ప్రధానంగా 12 రకాల సేవలను అందించడంలో గణనీయమైన వృద్ధి సాధించారు. దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు పై స్థాయి ఆసుపత్రులకు వెళ్లాల్సిన భారం తప్పింది.